అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో భారత్తో మంచి సంబంధాలే కొనసాగించారు క్వాడ్ అనే దాన్ని పెట్టి అందులో భారత్ను భాగస్వామిగా చేర్పించారు అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత క్వాడ్ను తీసేశారు భారత్తో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు బైడెన్ రెండేళ్ల పాటు భారత్లో అమెరికా దౌత్యవేత్తను నియమించలేదు భారత్ విషయంలో బైడెన్ ఎంత కఠినంగా వ్యవహరించారో ఈ ఒక్క ఘటన చూస్తేనే అర్థం చేసుకోవచ్చు భారత్ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన ప్రయత్నించారు ప్రస్తుతం ట్వంటీ సమావేశాలు భారత్లో జరగనున్నాయి దీనికోసం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇండియాకు రానున్నారు గతంలో విదేశాల నుంచి వచ్చేవారు పాకిస్తాన్కు వెళ్లి అక్కడ కశ్మీర్ గురించి అవాకులు చెవాకులు పేల్చి ఇండియాకు వచ్చేవారు అయినా వారిని సాదరంగా ఆహ్వానించి వారితో మాట్లాడి పంపించేవారు ప్రధానిగా నరేంద్ర మోడీ గెలిచాక పందా మార్చారు ఎవరైనా సరే పాకిస్తాన్కు వెళ్లొద్దు ఒకవేళ పాకిస్తాన్కు వెళ్తే ఇండియాకు రావాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పేశారు ఏ దేశాధినేత అయినా నేరుగా ఇండియాకు రావచ్చు వ్యాపార వాణిజ్య సంబంధాలపై ఒప్పందాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు మరికొన్ని రోజుల్లో జీ ట్వంటీ సదస్సు కోసం అమెరికా అధ్యక్షులు బైడెన్ ఇండియా రానున్నారు మరి మోదీ విధించిన నిబంధనను పాటిస్తాడా లేదా అన్నది త్వరలోనే తేలనుంది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న వేళ బైడెన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు చైనాతో ఎక్కువ సంబంధాలు పెట్టుకుని అమెరికాకు కొంచెం దూరంగా ఉన్నాడు కానీ ప్రస్తుత పాక్ ప్రధాని అమెరికానే పాక్ను రక్షిస్తోందని ఆర్థికంగా బలంగా తయారు చేయటానికి దాన్ని మించిన దేశం లేదని భావిస్తున్నారు